స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ డికే అరుణ చిన్నారెడ్డి వీళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. గారు ఒకటి గద్దార్ ఆయన అది ఆయన ఇంటెలెక్చువల్ గా ఇవన్నిటి పేరు ఓటు ఆయన ప్రణాళిక సంఘం అధ్యక్షుడుగా పెట్టుకున్నారు. చిన్నారెడ్డి ముందుగా చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకు అని జయశంకర్ కూడా అనేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అంటున్నారు. అది కూడా ముఖ్యమైనదే. అంటే ఈ రగడపాటి దాంట్లోనే కనిపించిందండి. మహబూబ్ నగర్ నిజానికి బాగా డివైడెడ్ అది వరకు కూడా. అటువంటి చోట కూడా ఇప్పుడు టీఆర్ఎస్ దాదాపు అన్ని జిల్లాల్లో ఒక యూనిఫామ్ అంటే ఈ గద్వాల్కి రాణి జయజమ్మ డికే అరుణ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆవిడ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యాడర్ కూడా అలాగే ఉన్నారు. కానీ అది ఆవిడ ఓటమి జయజమ్మకి జయజయ అనలేదు. అక్కడ వాళ్ళు జయజమ్మకి జయజయ అనుకుంటారు. బాయ్ బాయ్ చెప్పారు. నీకు జయజయని అబ్బకి జయజయని అది అంతకుముందు సేయింగ్ ఉండేది. అంటే ఒక రెండు విధాలు వాడుతూ ఉంటారు దాన్ని. ఆమెను గెలిపి అంటే చాలాసార్లు గెలిపించున్నారు కదా. రెండోది ఆ పోటీ చేసిన ఆయన కూడా సమీప బంధువు అల్లుడు వరుస అవుతాడని చెప్పి అంటున్నారు. కృష్ణమూర్తి అత్తపై అల్లుడు విజయం మీద ఏదో చేశారు. అంటే కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్స్ అనేక రూపాల్లో ఉంటుందండి. యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వం మీదే కాదు దీర్ఘకాలం పాటు అక్కడ నాయకుడుగా చాలా. ఇప్పుడు చంద్రశేఖర్ ఉన్నాడు మాజీ ప్రధాని. ఆయన బాలియా అనే నియోజకవర్గానికి ఎప్పుడు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఒక 30-40 ఏళ్ళు అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు ఒక్కొక్కసారి ఇప్పుడు అమేథి రాయ్బరేలి ఇలాంటి వాటి గురించి కూడా కేంద్రంలో ఎవరు ఉన్నారనేది అనవసరం. అక్కడ వాళ్ళే వస్తుంటారు. ఒక దశ తర్వాత వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్స్ రావచ్చు. ఇప్పుడు మనం జానారెడ్డి పరిస్థితి చూసినా అరుణ పరిస్థితి చూసినా ఇట్లాంటి వాళ్ళ మీద ఆ లోకల్ యాంటీ ఇన్కంబెన్స్ యాజ్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు ఒకటి విన్నాం కదా మనం సర్వేల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కానీ కేసీఆర్ పట్ల అనుకూలత ఉందని చాలా సర్వేలు చెప్పాయి. ఈ అనుకూలత ఆ వ్యతిరేకతను అధిగమించింది. ఇక్కడ ఆయన కూడా చెప్పారు నన్ను చూసి ఓటేస్తారు ఓట్లేస్తారని. ఇక్కడ అది లేకపోయింది కదా కాబట్టి వాళ్ళని ఓడించారు. ప్లస్ టీఆర్ఎస్ నెగ్గుకు రావడం కారణమైంది. అంటే ఇంత సిగ్నిఫికెంట్. గీతారెడ్డి గారు ఓడిపోయారు. రాజనరసింహ అందరూ దాదాపు అధిరథ మహారథులు కురు పితామహులు కాంగ్రెస్ అందరూ ఇదయ్యారు. అంటే మహాకూటమి కరెక్ట్ గా